Hello friends, welcome to Lathas Kitchen. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ప్రిపేర్ చేసిన ఎలాంటి టిఫిన్ పిండి లేకపోయినా అప్పటికప్పుడు పిండిని తడిపి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా కడుపు నిండా తింటారు. గోధుమ పిండితో ప్రిపేర్ చేసే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చివర్లు కరకరలాడుతూ క్రంచీగా ఉండి మధ్యలో బ్రెడ్ లాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు పెరుగును వేసుకొని తగినన్ని నీళ్లను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. నీళ్ళన్నింటినీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది. పిండిని మరీ గట్టిగా లేదంటే మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. పిండిని కలిపాక మూత పెట్టి 1/2 అవర్ పాటు పక్కన పెట్టాలి. అంత టైం లేదనుకుంటే 10 నిమిషాలు పక్కన పెట్టినా రవ్వ నానుతుందండి. 1/2 అవర్ తర్వాత పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, 1/2 టీ స్పూన్ వామ. పచ్చిమిర్చి ముక్కల్ని వేసాము కాబట్టి మీరు తినే స్పైసీనెస్ను బట్టి కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవే కాకుండా ఇందులో క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలా ఏ వెజిటేబుల్నైనా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. ముందుగా పిండిని నానబెట్టి తర్వాత వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటే ఇవి కట్ చేసుకునేలోపు పిండి నానుతుందండి. వెజిటేబుల్స్ అన్నింటినీ బాగా కలిపాక చివరగా కొంచెం బేకింగ్ సోడాను వేసి వాటర్ను వేసి కలుపుకోవాలి. సోడా ఉప్పు పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు మనం కలిపి పెట్టిన పిండితో 2 స్పూన్ల పిండిని వేసుకోవాలి. వీటిని కొంచెం మందంగానే వేసుకోవాలండి. పిండిని వేశాక స్ప్రెడ్ చేయకుండా అలాగే ఉంచి దీనిపైన మూతను పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే పిండి లోపలి వరకు చక్కగా ఉడుకుతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి. తిప్పాక మళ్ళీ దీనిపై మూతను పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది మందంగా ఉంటుంది కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి 2 వైపులా 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే లోపలి వరకు బాగా వేగుతుందండి. తీసే ముందు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అవసరం అనుకుంటే 1 టీ స్పూన్ ఆయిల్ను వేసి 2 వైపులా తిప్పి ఫ్రై చేసి తీసుకుంటే సైడ్స్ కరకరలాడుతూ క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటుంది. 2 వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ల ఆయిల్ను వేసి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడాక పిండిని వేసి మళ్ళీ అలాగే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆవాలు అనేవి ఆప్షనల్ అండి. వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలాగే మొత్తం పిండితో ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ అయిన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. వేడివేడిగా తింటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల బ్రెడ్ లాగా స్పాంజీలా ఉండి ఎంతో సాఫ్ట్గా ఉంటుంది.
వీటిని మీకు నచ్చే ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఇలాగే తిన్నా చాలా బాగుంటాయి. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి రెండు తింటే కడుపు నిండిపోతుందండి. ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా కడుపు నిండా తింటారు. అప్పటికప్పుడు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.